మరి త్రిబులా సినిమాలోని నాటు నాటు పాటకి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించడంతో ఇటు దేశవ్యాప్తంగా ఆ తెలుగు సంబంధించి కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. మనతో మాట్లాడేందుకు మురళీమోహన్ గారు సార్, చెప్పండి, ఆస్కార్ అవార్డు వరించింది నాటు నాటు పాటకి, మీరేమంటారు? మీ అభినందన ఉంది. అందరూ కూడా ఆనందంగా గర్వంగా తలెత్తుకు తిరిగేటటువంటి ఒక సన్నివేశం ఇది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ లెవెల్లో తీసుకెళ్లిన సందర్భం ఇది. ఓ తెలుగు సినిమా పాట ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ సాంగ్ అవార్డు అవటం ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీన్ని తెలుగు ప్రజలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలే కాకుండా భారతదేశం యావత్తు, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించేటటువంటి ఒక అద్భుతమైన సందర్భం ఇది. ఈ సినిమా ఎంత చక్కగా నిర్మించారో మీకు అందరికీ తెలుసు. డివివి దానయ్య గారు డివివి బ్యానర్ మీద ఈ ఆర్ఆర్ఆర్ సినిమాని అద్భుతంగా చేశారు. రాజమౌళి గారు పడ్డ కష్టం కానీ, కీరవాణి గారు సమకూర్చిన బాణీలు కానీ, నటీనటులు ముఖ్యంగా ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు నటించిన విధానం కానీ ప్రతిదీ కూడా ఎక్సలెంట్. ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఒక్క భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఎన్నో చోట్ల అద్భుతమైన రికార్డ్స్ని స్థాపించి సక్సెస్ అయింది. అందులో ఉన్న నాటు 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 అనే పాట మొట్టమొదటిసారిగా ఒరిజినల్ సాంగ్గా, ఒక అద్భుతమైన సాంగ్ ఇవాళ ఆస్కార్ అవార్డుని పొందుకుంది. ఈ సినిమా సక్సెస్ చూసిన తర్వాత, ఆ పాటను చూసిన తర్వాత ఈ పాటకి డెఫినెట్గా అవార్డు వస్తుందని అందరం ఊహించాం. గుండెల్లో నూటికి నూరు పాళ్ళు వస్తుందని అనుకున్నా కూడా ఎక్కడో ఒక శాతం, ఒకవేళ ఏదైనా పరిస్థితిలో రాలేకపోతే ఏమిటి మన పరిస్థితి, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాం దీని మీద. జనరల్గా అవార్డ్స్ చూసే వాళ్ళందరూ కూడా చాలా విద్యావంతులు, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చూసే విధానానికి, ఒక సామాన్యమైన ప్రేక్షకుడు చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలోనే అవార్డ్స్ వచ్చిన ఫంక్షన్లు చూస్తే, సినిమాస్ చూస్తే కమర్షియల్గా పెద్ద సక్సెస్ కావాయి, హాట్ ఫిల్మ్ అవ్వచ్చు. ప్రజలు మెచ్చేది ఉత్తమ చిత్రమా లేకపోతే మేధావులు ఇచ్చే అవార్డులు ఉత్తమ చిత్రమా అంటే దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఉంటాయి. కానీ ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ నాటు 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 అనే పాటకి ఇటు మాస్సు అటు క్లాసు అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనానిమస్గా శతకోటి కంఠాలతో ఇది అద్భుతం అని చెప్పి పొగిడిన సందర్భం. వాళ్ళ తెలుగు సంగీతం ప్రపంచవ్యాప్తిగా ఇదైంది మొట్టమొదటిసారిగా. ఇంతకుముందు నామినేట్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ వేదిక మీద ప్రైజ్ తెచ్చుకొని కప్పు తీసుకునేటటువంటి సందర్భం ఇవాళ. ఈ సందర్భంలో మరి రాజమౌళి గారు అండ్ టీం, కిరణ్ వారి గారు అండ్ టీం, అలాగే నటీనట్లు, సాంకేతికులు, నిర్మాత గారు, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు కూడా రేపు ఉదయం వచ్చేస్తుంది ఇది, డెఫినెట్గా ఈ శుభార్త పొద్దున్నే వినాలి అని అనుకుంటూ పడుకుంటే 2 o'clock అలా మెలకు వచ్చేసింది. ఆ తర్వాత నిద్రపట్టట్లా అవార్డు వస్తుందా రాదా, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, కానీ ఒకవేళ రాకపోతే అలా అనుకోవటంలో అసలు నిద్రపట్టలా. ఇక బయటకు వచ్చి పూజరంలో కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని, స్వామి ఇవాళ సోమవారం, సోమవారం అంటే శివుడికి ప్రీతికరమైన రోజు. శివుడు అంటే నటరాజస్వామి, నాట్యాదికి మరో పేరు, అలాగే ఇలాంటి కళలకన్నిటికీ కూడా ఇదంటే దేవుడు ఇవాళ రోజున మంచి దేశం. డెఫినెట్గా ఆ నటరాజస్వామి మన పాటకి బెస్ట్ సాంగ్ వచ్చినట్టుగా ఆశీర్వదిస్తారని మనసులో అనుకొని, స్వామి దగ్గరే దేవుడా దేవుడా దేవుడా, ఇది మాత్రం సక్రమంగా జరిగేటట్టుగా ఆశీర్వదించు, ఏ విధమైన అడ్డంకులు రాకుండా చూడు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకోవటం, అనుకున్నట్టుగా బ్రహ్మాండంగా జరగటం, ఇవాళ్ళందరూ కూడా జీవితంలో మరిచిపోలేని రోజు అన్నమాట. ఇది ఆరంభం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంకా ఎన్నో మెట్లెక్కాలి. నాకు బాగా నమ్మకం ఉంది రాజమౌళి గారు అండ్ టీం, వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక రోజున ఆస్కార్ అవార్డు, బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా తీసుకొస్తారని, తీసుకురావాలని కూడా కోరుకుంటాను. అలాగే నటీనటులు కూడా, మన నటీనటులు ఎంత అద్భుతంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఎంత బాగా నటించారు, అద్భుతంగా నటించారు. ఇద్దరు సూపర్ హీరోలు యాక్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ రావడం, ఆయనకి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు, నా క్యారెక్టర్ బాగోలేదు ఆ క్యారెక్టర్ బాగుంది, ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ వాళ్ళిద్దరూ కూడా ఏ విధమైన విభేదాలు లేకుండా
ఇద్దరు కూడా మ్యాక్సిమం కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే ఇద్దరు అన్నదమ్ముల మీద కూడా అలాంటి అవగాహన ఉండదు, ఇద్దరు కౌలు పిల్లలు అయినా కూడా అలాంటి అవగాహన ఉండదు. అలాంటి అవగాహన ఇద్దరు నటులు ఇద్దరు హీరోలు కూడా తీసుకొని చాలా 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 బాగా నటించారు. మరి ఈ పాట కోసం ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే మరి సంగీత దర్శకుడు కిరవాణి గారు, ఈ పాటకి డైరెక్టర్ గారు కూడా అందరు కలిసి ఎలా ఉండాలి ఈ పాట, ఇది మాస్లో ఉండాలి, మళ్ళీ మన తెలుగుతనానికి ఒక గౌరవం తీసుకొచ్చేటట్టుగా ఉండాలి, అద్భుతమైన సాంగ్ కావాలి, సినిమాలో ఒక మంచి సన్నివేశం కావాలి అని చెప్పి చాలా రోజులు దీని మీద డిస్కషన్ చేసి దాదాపు ఒక నెల రోజుల పైన ఈ సబ్జెక్ట్ ఎలా ఉండాలి ఇది అనే దాని మీద డిస్కషన్ జరిగి ఫైనల్గా మరి చంద్రబోసు గారు పాటలు రాశారు. మన తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలతో, నాటు పదాలతో మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కూడా గౌరవించే విధానంలో ఈ పాటను రాయటం, ఆ పాటకి కీరవాణి గారు మంచి ట్యూన్ అందించడం, ప్రేమ దీక్షిత్ గారు దీనికి చక్కటి నాట్యం ఇదన్నీ కూడా చేయటం, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారు ఈ పాటకి ఎంత అద్భుతంగా కష్టపడ్డారు, కొన్ని వందల మంది దాదాపు 200-300 మంది నటీనటులతో డాన్సర్తో కానీ ఈ పాట చేశారు. సో చేయటం కూడా చాలా రోజులు చేశారు. మరి ఆ దానికి కష్టపడేటప్పుడు ఆ డాన్సర్ చేసేటప్పుడు బట్టలు ఊరికి చోట్ల పెట్టేయడం ఖైదీ అవుతుంది. ప్రతి ఆర్టిస్ట్కి కూడా 3 జతలు 4 జతలు 10 జతలు లాంటివి కూడా గుర్తించి ఎక్కడ ఏ విధంగానూ ఏ పరిస్థితుల్లోనూ ఆగకూడదు, అన్ని రకాలుగా ఎవరు వంకబెట్టాలని కూడా వీలు లేకుండా ఉండాలి అని అనుకోవటం, దాన్ని చేయటం, దాన్ని సాధించారు ఇవాళ. ఇవాళ మీ అందరం కూడా ఒక నిజమైన పండగని మేము అనుభవిస్తున్నాం. ఇంత తెలుగు చిత్ర పరిశ్రమ గర్వంగా కాలరెత్తుకొని ఉండేటటువంటి మంచి రోజు, మిషన్ తిప్పి తొడగొట్టాలని కూడా ఉన్నప్పటికీ కూడా మనం అలాంటివి చేయకూడదు. ఎదిగిన కొద్దీ మనిషి ఒదిగి ఉండాలి అనే తత్వం మనందరికీ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ఆ భగవంతుడికి 1000 వేల నమస్కారాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులు ఇంకా ఎన్నో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ గారికి చూసుకునేటట్టే ఇది సమకాలీనటం కాదు. ఎవరు కూడా అల్లూరి సీతారామరాజు గారు కానీ కొమరం భీమ్ గారు కానీ ఎప్పుడు కలుసుకోలేదు ఈ 2 క్యారెక్టర్లు. కానీ డైరెక్టర్ ఒక థాట్, ఈ 2 క్యారెక్టర్లు కనుక కలిసి ఉండేటట్లయితే వీళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొంటారు ఎలా చేస్తారనే ఆలోచనల నుంచి తీసుకొని పెట్టారు. సినిమా రిలీజ్ ముందు కొంతమంది చాలామంది దీని మీద కాంట్రవర్సీ మాట్లాడారు, కానీ సినిమా చూసిన తర్వాత స్పెల్ బౌండ్, ఒక్కడు కూడా దీని గురించి కామెంట్ చేయకుండా ఈ సినిమా సక్సెస్ అయింది. చాలా 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 సంతోషంగా ఉంది. సార్, గతంలో మీరు చాలా సినిమాలు యాక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఏమైనా తేడా ఉంటుందా అన్న? ఇప్పుడు సాంకేతికంగా చాలా డెవలప్మెంట్ అయ్యాం. యంగర్ జనరేషన్ అద్భుతమైన జనరేషన్ వచ్చింది. డైరెక్టర్స్ వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, కెమెరా పీపుల్ కానీ, అలాగే ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఇదివరకు రోజులు ఏంటంటే ఒక సినిమా మేము బుక్ అయితే 30 రోజుల్లో చేసేవాళ్ళం, పెద్ద హీరోలు అయితే 50 రోజుల్లో చేసేవాళ్ళు. కానీ ఈ సినిమాకి హీరోలు ఇద్దరు 2 సంవత్సరాల పాటు ఇంకా ఏ సినిమా కూడా ఒప్పుకోకుండా దీని మీదే కాన్సన్ట్రేట్ చేసి డైరెక్టర్ వీళ్ళిద్దరు బాడీ షేపులు ఎలా కావాలో ఆ విధంగా కసరత్తులు చేసి బాడీని ఆ విధంగా కంట్రోల్ చేసుకొని ఆ విధంగా కృషి చేసి ఆయన డైరెక్టర్ గారు అనుకున్న రీచ్లో నేను అద్భుతంగా ఇంకెవరు చేయలేరు అన్న రీతిలో చేశారు. అలాంటి మంచి సినిమా చేయడానికి చాలామంది చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం అంతా కూడా ఫలించి ఇవాళ ఈ ఒక మంచి రిపోర్ట్ వచ్చి మంచి సినిమా సక్సెస్ అవడమే కాకుండా మరి వరల్డ్ వైడ్గా మనకి ఆస్కార్ అవార్డు కూడా మనకు వచ్చింది అంటే గర్వపడాలి. నేటి తరం నటులకు కావచ్చు, నిర్మాతలకు కావచ్చు, వాళ్ళు చేసిన సినిమాలు ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలంటే మీరేం చెప్తారు? ఏం చెప్పేది ఏముండదు. ఊరికి ఆస్కార్ అవార్డుకి వెళ్ళడం అనేది మామూలు మాట కాదు. మేమందరం చాలా సినిమాలు చేసాం, 300 పైన సినిమాలు చేసాం, మాకు వచ్చింది అయ్యే అవకాశం. అవకాశం ఎప్పుడు కానీ రాదు, ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, ఒక మంచి డైరెక్టర్, అద్భుతమైన డైరెక్టర్, వాళ్ళు మనం గర్వంగా మా రాజమౌళి అని మనం చెప్పుకోవచ్చు, మా కిరవాణి అని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే నాకైతే నా ఫీలింగ్, ఇది నేనే తీశానని నాకు ఫీలింగ్, నా బ్యానర్ మీద తీశానని నాకు ఫీలింగ్, నేనే హీరోగా యాక్ట్ చేశానని నా ఫీలింగ్, నేనే డైరెక్ట్ చేశామని నా ఫీలింగ్. అందుకని ఇది ఎవరు సొంతం కాకపోయినా అందరూ కూడా ఏక ఒకే మాట మీద ఉండి ఇది మనందరం కూడా సక్సెస్ఫుల్గా చేసిన సక్సెస్ అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇలాంటి ఇది మొదటి అడుగు, రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి అడుగులు చాలా వేసి ఉత్తమ స్థానానికి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను.
ప్రస్తుతం మరొన్నే సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీలో నిర్మించిన తర్వాత కూడా ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలి. ప్రస్తుతం నటులు నటీమణులు నిర్మాతలు కూడా ఆ దిశగా కసరత్తు చేయాలని కూడా ఆయన చెప్తున్నారు.